సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. 1956 సంవత్సరంలో అంబేద్కర్ గారు మరణించడం జరిగింది. తను మరణించి నేటికి 63 సంవత్సరాలు గడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంబేద్కర్ ఒక మహానుభావుడు, ప్రపంచంలోనే మేధావులలో అంబేద్కర్కి పాటొచ్చినటువంటి మేధావులు ప్రపంచంలో లేనటువంటి పరిస్థితి. అంబేద్కర్ ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక అడ్రానివాడిగా ఉంటూ అడ్డవర్ణాలు వెలివేసినప్పటికీ కూడా చదువును మానకుండా ఈరోజు చదువుకొని భారతదేశానికి రాజ్యాంగం రాసి అందించినటువంటి ఒక మహానుభావుడు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనటువంటి పెద్ద రాజ్యాంగం కలిగినటువంటి దేశం భారతదేశం. అట్లాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్, మనం ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద ఈరోజు భారతదేశం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేవుళ్ళు ఎవరే అంటే శతకోటి ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్పేసి మన భారతదేశంలో చెప్తూ ఉంటారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఈరోజు అందరికీ దేవుడు ఎవరు ఉన్నారంటే అంబేద్కరే నా దృష్టిలో. ఎందుకనంటే ఈరోజు ఇక్కడ రామ జన్మభూమిలో అయోధ్యలో ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసు, మందిరం కట్టాలనా లేకపోతే మసీదు కట్టాలని చెప్పేసి అక్కడ రాజకీయ నాయకులు మతోన్మాదం చేసినటువంటి కుట్రల్లో భాగంగా ఈరోజు దేవుళ్ళే కోర్టు పోయినటువంటి పరిస్థితి ఉంది సుప్రీంకోర్టులో. కానీ ఆ దేవుళ్ళకు కూడా న్యాయం జరగాలంటే ఇలా మనం ఏం చేస్తూ ఉన్నాం, మనకు ఆపద వచ్చిందంటే గుళ్ళకుపోయి దేవుని మొక్కుతాను, కష్టం వచ్చిందంటే గుళ్ళకుపోయి దేవుని మొక్కుతాను, న్యాయం కావాలంటే దేవుని దగ్గరకు పోయి అరే అయ్యా నాకు న్యాయం చేయని చెప్తాను. కానీ ఈరోజు దేవుళ్ళ పంచాయతీ వస్తే సుప్రీంకోర్టులో ఎవరి అయితే రాసినారో రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ఈరోజు